బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఉమ్మడి పాలమూరులోని కొల్లాపూర్ సభకు రావాల్సిన ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేస్తున్నట్లు టీ కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇక రేపు రావాల్సిన రాహుల్ గాంధీ ఇవాళే రానున్నారు. సాయంత్రం జరిగే కొల్లాపూర్ విజయభేరి సభకు హాజరు కానున్నారు. ఇక ప్రియాంక గాంధీ తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నట్లు టీ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఉమ్మడి పాలమూరులోని కొల్లాపూర్ సభకు రావాల్సిన ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసినట్లు టీ కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇక రేపు రావాల్సిన రాహుల్ గాంధీ ఇవాళే రానున్నారు. సాయంత్రం జరిగే కొల్లాపూర్ విజయభేరి సభకు హాజరు కానున్నారు. ఇక ప్రియాంక గాంధీ తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నట్లు టీ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, ప్రియాంక గాంధీ ఇక సభకు హాజరు కాకపోవడానికి గల కారణాలు ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. కొల్లాపూర్ సభకు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు కొల్లాపూర్ సభ ఉన్నది. విజయభేరి బస్ యాత్ర పేరుతో కూడా కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్ యాత్ర కొనసాగిస్తున్న క్రమం ఈ రోజు ఏఐసీసీ అగ్రనేత ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటన కొల్లాపూర్ సభకు ఉన్న నేపథ్యం కావచ్చు. ఆమె సాయంత్రం 4:30 వచ్చి సభలో పాల్గొంటున్నట్టుగా కూడా ఇప్పటికి ఇక్కడ ఏఐసీసీ నుంచి కూడా షెడ్యూల్ రాడు. అంటే చివరి క్షణంలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. దానికి ప్రియాంక గాంధీ ప్లేస్లోనే రాహుల్ గాంధీ మరికాసేపట్లో అదే పాలమూరు సభ ప్రజాభేరీ సభకు రాబోతున్న నేపథ్యం. అంటే ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా ఈ రోజు ఆ తెలంగాణలో పర్యటనం ఇతర ఆరోగ్య కారణాల వల్ల కూడా ఆమె హాజరు కాలేకపోతుంది. తక్షణమే రాహుల్ గాంధీ కూడా ఆ ఢిల్లీ నుంచి కూడా పయనం అన్నట్టుగా తెలుస్తుంది. మరికాసేపట్లో ప్రజాభేరీ సభకు రాహుల్ గాంధీ రాబోతున్నారు. రాహుల్ గాంధీకి సంబంధించి కూడా రేపు షెడ్యూల్ లో భాగంగా రేపు రాహుల్ గాంధీ రావాల్సి ఉండగా ప్రియాంక గాంధీ రాని నేపథ్యం రాహుల్ గాంధీ ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు తెలంగాణలో ఉన్న నేపథ్యం కావచ్చు. ఈ రోజు రాహుల్ గాంధీ మరికాసేపట్లో ప్రజాభేరి సభకు చేరుకుంటారు. సభను ఉద్దేశించి కూడా ప్రసంగం ఉంటుంది. నేపథ్యంలో 6 గ్యారంటీలకు సంబంధించి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోయే మేనిఫెస్టో కూడా పలు అంశాల పైన కూడా ఆ సభలో వివరించే విధంగా ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక వైఫల్యాలు కాదు పథకాల వైఫల్యాలను ఆ సభా వేదికగా కూడా ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. రేపటి సంబంధించి కూడా రాహుల్ గాంధీ 2 రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్న నేపథ్యం కావచ్చు. రేపు కల్వకుర్తి అలాగే జడ్షెల్ల షాద్నగర్ సభలో బస్ యాత్రలు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు. రేపు కార్నర్ మీటింగ్ లో కూడా ఈ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అలాగే 2వ తేదీకి సంబంధించి కూడా మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి మేడ్చల్ కావచ్చు, మల్కాజిగిరి కావచ్చు, కుతుబ్లాపూర్ సభలు ఆ సభల్లో పాల్గొంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి సంబంధించి కూడా 2 రోజుల పర్యటన షెడ్యూల్ ఉన్న భాగంగా ఈ రోజు నుంచి కూడా రాహుల్ గాంధీ 3 రోజుల ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఎక్కడ స్టే చేస్తారన్న పైన కూడా ఇక్కడ పీసీసీ చూసుకుంటున్న నేపథ్యం. రేపటి నుంచి కూడా ఈ రోజు నుంచి రాహుల్ గాంధీ 3 రోజుల పర్యటనలో భాగంగా విస్తృతంగా ప్రచారాలు చేయాలి. ఇప్పటికే రాహుల్ గాంధీ 3 రోజుల పాటు ఇక్కడే ఉండనున్న నేపథ్యం కావచ్చు. ఇంకా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ బస్ యాత్రను పొడిగించే అవకాశం కనిపిస్తుంది. ఆ నియోజకవర్గాలను కూడా పెంచి రాహుల్ గాంధీకి సంబంధించి కూడా 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. కాబట్టి ఇతర నియోజకవర్గాలను కూడా ఈ బస్ యాత్ర కావచ్చు సభలను పెంచే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పీసీసీ నేతలంతా కూడా సభ దానికి సంబంధించిన కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో ఇప్పటి మరికాసేపట్లో అయితే ప్రజాభేరి సభకు వద్ద కూడా రాహుల్ గాంధీ చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే హరీష్, మరి ఎప్పుడు ప్రియాంక గాంధీ పర్యటన తిరిగి రాష్ట్రంలో ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అంటే ఈ 3 రోజుల పాటు రాహుల్ గాంధీ ఇక్కడే ఉండనున్న నేపథ్యం కావచ్చు. ఇతర ఏదైతే 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయితే తెలంగాణకు సంబంధించి కూడా
చివరిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం కావచ్చు, ఇంకా ప్రచారాలను ముమ్మరం చేయాలి, ఇప్పటికే తెలంగాణపై అధిష్టానం కూడా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు, కర్ణాటకలో గెలుపు తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో గెలిచి తీరుతామన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ రాష్ట్రంలో వస్తున్న కాంగ్రెస్ వేవ్ సంబంధించి కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి కార్యకర్తలో జోష్ నింపేందుకు ఆ జోష్ ను కూడా ఇప్పటికీ తగ్గకుండా కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడైతే భారత్ జోడో యాత్ర చేపట్టారో అప్పటి నుంచి కూడా క్రమక్రమంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడం కావచ్చు, అలాగే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ తో కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేయడం కావచ్చు, తర్వాత వరుసగా సభలు పెట్టిన నేపథ్యం కావచ్చు. ఖమ్మం సభ కావచ్చు, ఇక్కడ ప్రియాంక గాంధీ సంబంధించి కూడా ఏదైతే హైదరాబాద్ సంబంధించి సరూర్ నగర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన సభ కావచ్చు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ల సంబంధించి కూడా తుక్కుగూడ సభ కావచ్చు, పెద్ద ఎత్తున సక్సెస్ అయిన నేపథ్యం కావచ్చు, పెద్ద స్థాయిలో అంటే కార్యకర్తలు కూడా ఆ సభకు సంబంధించిన కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రావడం జరిగింది. అదే జోష్ ను కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో బస్ యాత్ర, ఈ సభలు సమావేశాలు ముగిసిన వెంటనే కూడా బస్ యాత్ర, మొదటి విడత బస్ యాత్రకు సంబంధించి కూడా అక్కడ వరంగల్ కావచ్చు, మూలుగు జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాను టచ్ చేస్తూ 8 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొదటి విడత బస్ యాత్ర కొనసాగిన క్రమ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చిన నేపథ్యం కావచ్చు, మొన్న 2 బస్ యాత్రకు సంబంధించి కూడా కొనసాగుతున్న క్రమం కావచ్చు, డికే శివకుమార్ మల్లికార్జున ఖర్గే కూడా వచ్చిన నేపథ్యం ఉండేది. వరుసగా ఈ రోజు ప్రియాంక గాంధీ పర్యటన ఉండే ప్రియాంక గాంధీ పర్యటన ఉండేది ఉండే అయితే ఈ రోజు సంబంధించి కూడా రాహుల్ గాంధీ పర్యటన కావచ్చు, 3 పాటు ఇక్కడే ఉండే నేపథ్యం కావచ్చు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా గెలుపే తెలంగాణలో లక్ష్యంగా వెళ్తున్న క్రమం కావచ్చు. అగ్రనేతలంతా కూడా తెలంగాణకే ఫోకస్ చేస్తున్నారు, అగ్రనేతలు ఇప్పటికే పంపడం జరిగింది, ఎన్నికలకు సంబంధించి కూడా పరిశీలించేందుకు అక్కడ పరిశీలకులు కూడా వచ్చిన నేపథ్యం కావచ్చు, ఏఐసిసి అధికార ప్రతినిధులు ఇక్కడనే ఇక్కడ ఐఐసిసి ప్రతినిధులను కూడా పంపించిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే మాణిక్రావు ఠాక్రే సంబంధించి తెలంగాణ ఇన్ఛార్జ్ కొనసాగుతున్న క్రమం, ఆయన 3 నుంచి కూడా తెలంగాణలోనే ఉంటున్నారు, ఇక్కడనే రాజకీయాలు కావచ్చు, గాంధీ భవన్ వేదిక కూడా నేతల మధ్య సఖ్యత కావచ్చు, అన్నిటిని కూడా పరిశీలిస్తున్న క్రమం కావచ్చు. ఇంకా ఎన్నికలకు సంబంధించి కూడా చివరిన తెలంగాణకు సంబంధించి ఎన్నికలు జరిగితే మిగతా 4 రాష్ట్రాలకు సంబంధించి ముందే ఎన్నికలు జరిగిన నేపథ్యం కావచ్చు, మిగతా ఎన్నికలు ముగిసిన వెంటనే కూడా మొత్తంగా అగ్రనేతలు కావచ్చు, ఇతర తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను కావచ్చు మొత్తంగా ఆహ్వానించి మరోమారు 3 బస్సు యాత్ర కావచ్చు ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు ఏఐసిసి ప్లాన్ చేస్తుంది. 4 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కూడా ఇక్కడ తెలంగాణలో అంతా కూడా బాగా వేయబోతున్నారు, ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అగ్రనేతలు అక్కడే ఉండబోతున్న నేపథ్యం, ఏఐసిసి నేతలు ఉండబోతున్నాం, 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులను ఫీల్ ఆహ్వానించి ఇక్కడ ప్రచారాలను ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తుంది. 6 గ్యారెంటీలను ప్రధానంగా ఎన్నికలకు దగ్గర పడే ప్రచారాలు తేదీ గడువు ముగిసే వరకు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయాలి, మేనిఫెస్టోకి సంబంధించి కూడా అంశాలను డోర్ టు డోర్ చెప్పడం కావచ్చు, మిగతా బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, పథకాల వైఫల్యాలు కావచ్చు, ఎండగట్టడంలో పెద్ద ఎత్తున ప్రచారాలకైతే ఇక్కడ ఏఐసిసి కావచ్చు, ఇక్కడ పిసిసి ప్లాన్ చేస్తున్న నేపథ్యం, దాంట్లో భాగంగానే ఇప్పటికే అగ్రనేతలు అంతా వచ్చిన క్రమం కావచ్చు, మిగతా ఇంకా అగ్రనేతలకు సంబంధించి కూడా మరో 3 సంబంధించిన బస్ యాత్ర కూడా ఉండనున్న నేపథ్యం కావచ్చు, అక్కడ అప్పటికి ప్రియాంక గాంధీ అగ్రనేతలు సోనియా గాంధీని కూడా ఆహ్వానించే విధంగా కూడా పిసిసి ప్లాన్ చేస్తుంది. Right, Harish, thank you. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా, ఇవాళ ఉమ్మడి పాలమూరులోని కొల్లాపూర్ సభకు రావాల్సిన ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసినట్లు టీ కాంగ్రెస్ నేత తెలిపారు. ఇక రేపు రావాల్సిన రాహుల్ గాంధీ ఇవాళనే రానున్నారు, సాయంత్రం జరిగే కొల్లాపూర్ విజయభేరి సభకు హాజరు కానున్నారు. ఇక ప్రియాంక గాంధీ తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నట్లు టీ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్,
వెన్నెల, ఈ రోజు కొల్లాపూర్ లో ఏదైతే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఏర్పాటు చేశాయి. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా ఏదైతే స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావడంతో సభా ప్రాంగణం అంతా ఇప్పటికే నిండిన పరిస్థితి ఉంది. అయితే ఈ సభకు రావాల్సిన ప్రియాంక గాంధీ అనారోగ్య కారణాలతో తన పర్యటన వాయిదా వేసుకున్నారు. అయితే రేపు రావాల్సిన రాహుల్ గాంధీ ఈ రోజే ఈ సభకు సాయంత్రం రానుండడంతో రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సభకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు అయితే చేశాయి. దాదాపు 2 లక్షల మందితో ఈ సభ ఏర్పాటు చేసినట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 6 గ్యారంటీల ద్వారా క్షేత్రస్థాయిలో తమ ప్రచారం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ సభల ద్వారా పాలమూరు ప్రజల మనసులు గెలుచుకోవాలన్నట్టు కూడా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ సభకు టీ కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు కూడా భారీ ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సభ ద్వారా ఏదైతే నాగర్ కర్నూల్ నియోజకవర్గ అభ్యర్థి తండ్రి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా పార్టీలో చేరబోతున్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సభ ద్వారా 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందన్న భరోసాను అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఇంకో మరొకటి, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కర్ణాటకలో పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్న ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఈ సభ ద్వారా దాన్ని తిప్పికొట్టేందుకు అయితే కాంగ్రెస్ వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయని చెప్పొచ్చు. అయితే ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ కూడా బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ తాము ఇచ్చిన హామీలను నెరవేర్చామని గతంలో కూడా ఇప్పుడు కూడా నెరవేరుస్తామంటూ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకైతే చెప్పబోతున్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు మనకు చెప్తున్నాయి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.